ఆమా చెప్తాను తిన్నావా తినలే అమ్మా ఇవ గేమ్ ఆడతాను ఇంట్లో కూర్చుంటా 24 అవర్స్ ఇంట్లోనే ఉంటున్నావు ఏం చేస్తారు మమ్మీ ఏమో డ్యూటీకి వెళ్ళిపోద్ది అక్కేమో హాస్పిటల్కి వెళ్ళిపోద్ది నువ్వు అక్కడ ఏం చేస్తారు గేమ్ 24 అవర్స్ గేమేనా ఇంకా అంతకాలం ఏముందరు అసలు గేమ్ లో ఊరు కొడుతుందా ఈ సామెన మెయిన్ పాయింట్ ఎవరన్నా మన అన్నారా ఇంకో నేను చెప్పు నిజం చెప్పు ఎవరినైనా అమ్మాయిని కాకినా స్పీడ్ గోల్ ని మాట్లాడదామా సాదాగా అన్నీగా పైన ప్యాంగ్ చేద్దామా తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడు నువ్వు మందు కొట్టే వేళ అందరికీ ఆయన అందరిలో ఉన్నారు బాగున్నారనుకున్నారు సో ఈ వీడియోలో టాప్ వచ్చేసి ఫస్ట్ 10 సెకండ్స్ క్లిప్ చూసే ఉంటారు కదా మీకు వీడియో అయితే అర్థమైపోతుంది నాకు 1 వీక్ నుంచి అయితే మా మమ్మీ అయితే ఊకైతే నన్ను తిడుతుందన్న నువ్వు 24 అవర్స్ గేమే ఆడుతున్నావు అంతగానో దానిలో ఏముంది అని నా పరిస్థితి ఎట్లుంటే నా సబ్స్క్రైబర్ల పరిస్థితి ఇంకా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటావు అని ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఇటువంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే కనుక వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పకైతే షేర్ చేయండి వీడియో నచ్చి మాత్రం లైక్ అయితే చేసుకోనన్న కాబట్టి ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అప్పుడైతే మీ వీడియో అయితే అర్థమైంది మన వీడియో కనుక నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఫ్రీ ఫైర్ ఒక గేమ్ అయితే కాదన్న ఎక్కడెక్కడ వాళ్ళు అయితే కలుపుతుందన్నమాట నాకున్న ఫ్రెండ్స్లో అయితే సగం ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట కానీ ఫ్రీ ఫైర్ అనేది ఒక గేమ్ ఆడుకోవాలంటే గేమ్ ఆడుకోవచ్చు కానీ ఇది ఎక్కడెక్కడ వాళ్ళు అయితే ఫ్రెండ్స్ని అయితే చేసింది నాకు ఉన్న ఫ్రెండ్స్లో సగం ఫ్రెండ్స్ అనేది ఫ్రీ ఫైర్ నుంచి అయితే ఉన్నారు కాబట్టి అందరు చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే అర్థమైతే చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి లెట్స్ గో వీడియో అన్న అరే టింకు ఏమైందిరా నీకు ఆన్లైన్ లోకి రావట్లేదు అసలు మర్చిపోయి వేటి మమ్మల్ని అట్లని కాదు కానీ పొద్దున్న నుంచి ఇంట్లో ఒక్కనే ఉన్న బోర్ కొడుతుంది అట్లా లోన్లీ ఫీల్ అవుతుంది ఉన్నాం కదరా మెసేజ్ చేస్తే మీ మొత్తం కదా మామ ఏం ఆడుకుంటాం అలా ప్రశాంతంగా అవునా రూమ్స్ ఉన్నాయి మళ్ళీ రూమ్ క్రియేట్ అయ్యాలా టింకు చెప్పు మస్తు రూమ్ లో నేను బోనస్ పోయేదాకా రూమ్ క్రియేట్ అయ్యా ఎన్నంటే అన్న రూమ్ ఆడదాం రూమ్స్ ఆడదాం లేదంటే సిఎస్ ఆడదాం బిఆర్ ఆడదాం అంతగా బోర్ కొట్టడం లాబీలో మాట్లాడదాం లాబీలోనే మాట్లాడుకుందాం ఎందుకు అలా బోర్ కొట్టడం మేము ఉన్నాం కదా మామ తిన్నావా లేదా తినలే బ్రో ఇట్లా మమ్మీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళింది ఇట్లా కర్రీస్ ఏం లేవు అయ్యో స్విగ్గీ పెట్టుకోదా స్విగ్గీ పెట్టుకుంటా లేని పెట్టమంటావు లేదండి నేను స్విగ్గీ కానీ జొమాటో కానీ గ్రూపులుండే మాట్లాడుకుందాం అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే రూమ్స్ ఫన్నీగా రూమ్స్ ఆడుకుందాం అట్లనే నువ్వు ఎంతైనా బిగ్ యూట్యూబర్ మమ్మల్ని మేము 1v4 కొట్టేస్తాం రమ్మంటే చెప్పు మళ్ళీ క్రియేట్ చేసేస్తా అట్లని కాదు కానీ ఇంట్లో ఎవరు లేరు బయటికి వెళ్దామంటే ఫ్రెండ్స్ అందరు డ్యూటీకి వెళ్ళి వెళ్ళు నాకు బోర్ కొడుతుంది పిచ్చిలు ఎత్తుంది సామి మేము ఉన్నాం కదా చెప్పు మళ్ళీ మాతో మాతో మాట్లాడు లేకపోతే మాతో గేమ్ ఆడు ఆడతలే ఇంట్లో ఇంకా లవ్ యూ బ్రో ఐ లవ్ యూ లవ్ యూ టూ బ్రో ఈ ఆట ఏమో నాది దానికి ఓనర్ మాత్రం నువ్వే టింకు మొత్తం టింకుకి ఫ్యాన్స్ ఆడుకుంటున్నా ఇంకా చిరాకు వస్తుంది అంతలోపు ఆఫ్లైన్ కి వెళ్ళే టైంలో నువ్వు వచ్చావు ఇంకా జస్ట్ ఎవరన్నా మన అన్నారా ఇంకో నేను చెప్పు నిజం చెప్పు సర్లే ఎవరినైనా అమ్మాయిని కాకినా స్పీడ్ గోల్ ని మాట్లాడదామా సాదాగా అన్నీగా ప్రాంగ్ చేద్దామా
అయ్యయ్యో ఫ్రెండ్స్ అంటే మరి ఇంత డేంజర్ ఉన్నారు ఏందయ్య స్వామి. ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాము. ఎవరద్దు ఇంకా ఇంకా మీరే చెప్పాలే పెద్ద ఎంతైనా పెద్దోళ్ళు టిఫినైనా చేసావు అది కూడా తెలియదా. ఎందుకండి టిఫిన్ అని చెప్పలేదా చేయలే బ్రో. ఎందుకు బ్రో ఏమైందయ్యా లవ్ ఫెయిలియర్ ఏమైనా అయ్యిందా చెప్పు పర్లేదు కాలేదయ్యా స్వామి కొడుతుంది బోరు కొడుతుంది అంటున్నా. మీ డాడీ కొట్టిందా మిమ్మల్ని కొట్టిందా ఎవరు కొట్టలే మరి ఇంకెన్ని మరి అలా ఫీల్ అయిపోతున్నావు. ఏదో ఎవరేమో అన్నట్టు ఎవరేమన్నారు చెప్పు ఏదన్నా ఏమన్నా ఎవరైనా కామెంట్ చేసిరా లేకపోతే ఎవరేమన్నారు. ఊరికే ఫోన్ చూస్తున్నావు అది దాన్ని ఎవరన్నా అన్నారా అట్లా ఎవరేమన్నారు అని నాకే బోర్ కొట్టి అయితే గేమ్లకు వచ్చిన మీరే కలిసి మీతో రిక్వెస్ట్ వచ్చింది. సరే నువ్వు ఏం ఫీల్ కాకో మేము ఉన్నాం నీకు బాగున్నారు. డైలీ నీ గురించి అడుగుతున్నారు అసలు టింకుతో ఆడుతున్నావా ఏంటి పరిస్థితి అని. టింకు ఆన్లైన్ లోకి వస్తలేడు ఏందని చాలా మంది అడిగారు నన్ను కూడా. ఎవరైనా నిజమే అనుకుంటారు.